ఏలూరు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎలీజా, ఇతర ప్రజా ప్రతినిధులు జంగారెడ్డిగూడెం పట్టణాన్ని సౌందర్యకరణగా తీర్చిదిద్దేందుకు కృషి. ఇంటింటికి 2 మొక్కల చొప్పున 20,000 మొక్కలు పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడి. ప్రతి ఒక్కరి ఇంట్లో మొక్కలు నాటుకోవాలని ఎమ్మెల్యే ఎలీజా పిలుపు. వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎలీజా, మున్సిపల్ చైర్మన్ బత్తిని నాగలక్ష్మి, ఎంపీపీ కొదమ జ్యోతి, జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, మున్సిపల్ కమిషనర్ వైస్ చైర్మన్ ముప్పిడి అంజీ, పీపీఎన్ చంద్రరావు, అచ్చిరాజును, మానవత మూర్తి, కాసర తులసిరెడ్డి, బతిన్ చిన్న, పార్థసారథి, గిరిబాబు గౌడ్, కిషోర్, ఒగ్గం ప్రసాద్, శ్రీనివాసపురం సర్పంచ్ శ్రీనివాసరావు, ఇతర ప్రజా ప్రతినిధులు. గత ప్రభుత్వం ఎవరో చేయలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రైతులకి లాభాలు వచ్చి నష్టాధికారులు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. రైతులకు అన్ని పంటల్లోనూ కంటే కూడా పామ్ ఆయిల్ పంట లాభదాయకం అని చెప్పి రైతులు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వేయడం జరుగుతుంది. కానీ ఈరోజు మీటింగ్లో అంటే యాజ్ అ రైతుగా చాలామంది రైతులు పామాయిల్ ధర పెరుగుతుంది తగ్గుతుంది ఎందుకు పెరుగుతుంది ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు వాస్తవంగా. కానీ నేను ఇప్పటివరకు మన శాసనసభ్యులు ఏంటంటే ఆయన ఏదో ఏఆర్ఎస్ ఆఫీసర్ వ్యవసాయం గురించి తెలియదు లేదా పాయనుకున్న ఒక మామిడి తోట గురించి తెలుసు అనుకున్నాను. కానీ ఎక్స్పోర్ట్స్ గురించి ఇంపోర్ట్స్ గురించి ధరలు పెంచుతూ విస్తృతంగా కూడా చక్కగా చెప్పడం జరిగింది. దీనిలో అంతర పంట పండించే కొబ్బరిలో పండించేవాళ్ళం పూర్వం, ఇప్పుడు మనం పామాయిల్లో కూడా పండించవచ్చు అని చెప్పి ట్రైల్ వేస్తాం. చక్కగా ఏంటంటే హార్టికల్చర్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ రైతు భరోసా కేంద్రం ద్వారా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రైతును రాజు చేశారో మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఈరోజు ఇదివరకు వ్యవసాయం దండగా, ఈరోజు పండగనే పరిస్థితి తీసుకొచ్చినందుకు ప్రతి